ప్రతి తండ్రి తన పిల్లలకు శిక్షకుడిగా మారాలి. శిక్షకుడు మాత్రమే కాదు ప్రేమికుడిగా మారాలి. ప్రేమికుడైన శిక్షకుడు, శిక్షకుడైన ప్రేమికుడు. కొట్టావా? ఒక రోజు అయిపోయిన తర్వాత ఎందుకు వాణ్ణి కొట్టావు? వివరంగా ఒక్కటొక్కటి ప్రేమతో చెప్పు. నా జీవితంలో నేను 7వ తరగతి చదువుతున్నటువంటి రోజులు, అప్పుడే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, దసరా హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్కి వెళ్ళాం. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. ఆ ప్రోగ్రెస్ కార్డులు తీసుకుని హాస్టల్కి వచ్చాం. మా నాన్నగారు హాస్టల్లో ఒక చిన్న ఉద్యోగి. హాస్టల్లో చదివే పిల్లలంతా మా నాన్న దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్న మా ప్రోగ్రెస్ కార్డు, మాకు ఇన్ని మార్కులు వచ్చింది, ఇన్ని మార్కులు వచ్చింది, చాలా సంతోషంగా చూపిస్తా ఉన్నారు. వాళ్ళ మార్కులు ప్రోగ్రెస్ కార్డులు చూస్తే ఆయన సంతోషిస్తున్నాడు, కాని ఆయన కళ్ళు నన్ను వెతుకుతున్నాయి. ఇంకా నా కొడుకు రాలేదే, వాడు ప్రోగ్రెస్ కార్డు చూపించలేదే, వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి అని. నేను మా నాన్నకి ఇవ్వకుండా శుభ్రంగా ఆ ట్రంగు పెట్టి, హాస్టల్లో ట్రంగు పెట్టి ఉంటారు కదా, ఆ ట్రంగు పెట్టి కింద పెట్టుకున్నా. మొదటి రోజు చూశాడు, ఏంటి తీసుకురాలేదు అనుకున్నాడు. రెండో రోజు చూశాడు, తేలా. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం అయిపోయిన తర్వాత, రై ప్రోగ్రెస్ కార్డు ఏదిరా అన్నాడు. బీరువాలో పెట్టే నా నాన్న, ప్రోగ్రెస్ కార్డు చూపించడానిక బీరువాలో పెట్టడానికి రా అన్నాడు. చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నా నాన్న, తీసుకురారా అన్నాడు. అప్పటికి హాస్టల్ పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ప్రోగ్రెస్ కార్డులో మరి కోరుగుడ్లు రాలేదు కానీ, కోరుగుడ్లు అయితే రాలేదు కానీ కాస్త బొటాబొట్టి మార్కులతో పాస్ అయ్యా. ఎక్కడ తిడతాడో కొడతాడో అని నేను చూపించల. ప్రోగ్రెస్ కార్డు చూశాడు, నేను చూస్తా ఉన్నాను. ఆయన కళ్ళెమ్మన్నీళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నాయి, కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, పళ్ళు పటపట పని కొరుగుతూ ఉన్నాడు. ఆ ప్రోగ్రెస్ కార్డు చూసి అన్నాడు, రై ఇది మరలా ట్రంగు పెట్టిలో పెట్టి మరలా రారా అన్నాడు. నాన్న ఆల్రెడీ ప్రోగ్రెస్ కార్డు చూసావు కదా, మరలా రావాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నా. ముందులేరా నువ్వు వెళ్ళి అన్నాడు. మొత్తానికి ప్రోగ్రెస్ కార్డు అక్కడ పెట్టి వచ్చా. రావటంతో తలిపేసేసింది. తలుపు వేయటంతో హాస్టల్లో పిల్లలందరికీ వంట ఉండటానికి బారెడుకు పొడువుగా ఉండే ఓ పెద్ద కర్ర ఈ లావుంది తీసుకున్నాడు. రారా బయలుదేరన్నాడు. ఎక్కడికి నా నాన్న? ఆ మూలక బదరా అన్నాడు. మూలక ఎందుకు నా నాన్న? నువ్వు బదరా అన్నాడు. ఇక చెవిట్లో పట్టుకుని లాక్కొని వెళ్తా ఉంటే వదకు సిద్ధమైన గొర్రె పిల్ల కషాయం అని ఎదుటి ఎట్లా మౌనంగా ఉందో మెల్లిగా వెళ్ళిపోయా. మూలక తీసుకుని వెళ్ళండి, కొమల బుడిశాడండి, కొమల బుడిశాడు. ఆయన కొడతా ఉంటే నేను మనసులో అనుకున్నా, హిట్లర్ ఎట్లుంటాడో చూడలేదు కానీ మా నాన్న రూపంలో నా కళ్ళ ముందే ఉన్నాడు. సద్దాం హుస్సేన్ ఎట్లుంటాడో చూడలేదు కానీ ఈయన సద్దాం హుస్సేన్ కన్నా అని అనుకుంటా ఉన్నాను. కొట్టాడు. వెళ్ళిపోరా అన్నాడు. ఇక గమనించండి, మొత్తం వాతలు. ఆ రోజుల్లో మాకు ప్యాంటులు లేవు. 10వ తరగతి పూర్తి అయిన దాకా దేవుని దయ వల్ల ప్యాంటు లేదు. ఒకటే డ్రెస్సు, తెల్ల సొక్కాయి పులుగు నిక్కరు. ఇక ఇంతే. ఈ తెల్ల సొక్కాయి పులుగు నిక్కరు, ఇదే డ్రెస్సు నిక్కరండి. ఆయన కాళ్ళ మీద కొడితేనండి మొత్తం వాతలు, కింద మొత్తం వాతలు. మరలా స్కూల్కి వెళ్ళమన్నాడు. ఆ రోజండి ఆ స్కూల్లో బెంచి మీద కూర్చోడానికి పడినంత ఇబ్బంది. యేసు ప్రభు సిలువమరాని మీద ఎంత ఇబ్బంది పడ్డాడో నేను చూడలేదు కానీ అంతకు మించిన ఇబ్బంది అనిపించి మొత్తానికి కూర్చున్నాను. క్లాస్ అయిపోయింది, సాయంత్రం 5:30కి వచ్చాను. వాకిడి దగ్గరే ఉన్నాడు హిట్లర్. చూసి అన్నాడు, రాయ్ సాయంత్రం 7:30కి ఇంటికి రారా అన్నాడు. సాయంత్రం 7:30కి ఇంటికి రారా అని అనటంతో నాకు మనసులో అనిపించింది, ఇక్కడ మొదటి కోట అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ క్వార్టర్ స్టార్ట్ చేస్తాడేమో అని అనుకుని నేను ఏదేదో అనుకున్నా. అసలు ఇల్లు వదిలిపెట్టిపోతే పోయింది, ఎటొకటి వెళ్ళిపోతే పోయింది, మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంకా 2 స్టార్ట్ చేస్తాడు, ఎక్కడ తట్టుకుని ఈ పసిప్రాణం ఎక్కడ తట్టుకుంటుంది అని అనుకుంటా సరే ఏమీ చేయలేక 7:30 ఆ ప్రాంతంలో మా హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 1/2 కిలోమీటర్ దూరం నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఎట్లా కొడతాడో
ఈసారి కొట్టడానికి ఏం తీసుకుంటాడో ఏం తీసుకొని రెడీగా ఉన్నాడో అని అనుకుంటా వెళ్ళాను. ఇంటికాడికి వెళ్ళటం తోటి విచిత్రం చెప్పమంటారా, ఇంట్లో కొట్టే వాతావరణం కనపట్ల, ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం, గుమ్మగుమ్మలు గుమ్మగుమ్మలు. నాకు ఇష్టమైన కూర వండుతున్నట్టున్నా, మంచిగా మసాలా వేసి మంచి గుమ్మగుమ్మలు. నాకు అర్థం కాల, వాసం చూస్తేనేమో పండగ వాతావరణం కనపడుతుంది, నన్ను ఎందుకు రమ్మన్నట్టు, ఇది సెకండ్ కోటానా ఎందుకు రమ్మన్నట్టు అర్థం కాల. ఇక మా అమ్మ భోజనం పెట్టింది, ఓహో భోజనానికి బీసినట్టున్నాడు అని చెప్పి భోజనాన్ని కూర్చున్నా. నా ఎదురుగా కూర్చొని నా కుత్తు కళ్ళెమటి నీళ్ళు ఇడుస్తావు ఒక మాట అన్నాడు. హాస్టల్లో చీపిరి కట్టబట్టుకుని నేను ఎందుకు ఊడుస్తున్నాను తెలుసా, నాకంటే గొప్ప స్థితిలో మీరు బతకాలి. నేను కొట్టింది కోపంతో కాదు, ఆ పటాబుట్టి మార్కులతో చదివితే నీ భవిష్యత్తు రేపు ఏమైపోతుందో, నేను కొట్టిన ప్రతి దెబ్బలో ప్రేమ ఉందిరా, కోపంతో కొట్టలేదురా, నాకంటే నువ్వు గొప్పోడు కావాలరా. అసలు ఆయన కళ్ళ వెంబడి నీళ్లు వచ్చిన దినాలు ఎప్పుడు నేను చూడలే. ఆ కళ్ళెమటి నీళ్లు గారుస్తూ నాతో ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు ప్రేమ ఎట్టుంటుందో నాకు తెలియదు, కాని నా తండ్రిలో దేవుని ప్రేమ చూడటానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజు నుండి నేను సేవకొచ్చే రోజు వరకు ప్రతి చదువులో ప్రతి క్లాసులో ఒక ఆర్డినరీ స్టూడెంట్ ని డిస్టింక్షన్ స్టూడెంట్ గా మారటానికి దేవుడు కృప చూపించాడు. ఒకవైపు శిక్షించాడు, ఆ శిక్షలో దాగి ఉన్న ప్రేమను కూడా బయలుపరిచాడు. ఒక తండ్రి ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే కోపం వచ్చింది అనుకోండి అంటాడు, కోపం వచ్చింది అనుకోండి, కొట్టాడు అనుకోండి, కొడతాడు కోపం తీరేదాకా. ఏ తండ్రి అయినా కొడుకును కొట్టిన తర్వాత లోపల ఎంత మదన పడతాడు కదా, తమ్ముడా మైకేల్ని ఎప్పుడైనా అప్పుడే కొట్టవు కానీ చెప్తున్నా, ఎప్పుడైనా కొట్టారు అనుకోండి, కొట్టిన తర్వాత ఎందుకు కొట్టానా అండి, వాడు ఎంత బాధపడతావు అని ఉంటాడో, నా కూతురు ఎంత బాధపడతావు అని ఉంటుందో, నా బిడ్డ ముఖం ఎట్లా చూడాలి. కొట్టిన తర్వాత నీ లోపల ఏడుపు ఉంటుందే, నువ్వు పడిన బాధ ఉంటుందే. కూతురును కూర్చోబెట్టి, రే నేను కొట్టే గాని నేను కొట్టిన తర్వాత డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఏడ్చానో తెలుసా, ఉద్యోగం చేస్తా ఉన్నంతసేపు నువ్వు గుర్తొచ్చి ఎట్లా ఏడ్చానో తెలుసా, మధ్యాహ్నం కడుపు నిండా కూడా నేను భోజనం చేయలేదు నీకు తెలుసా, నా కూతుర్ని కొట్టేనే అని ఏడ్చి 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 నేను భోజనం చేశాను రా. తినే ముద్దల్లో కన్నీటి చుక్కలు కలిశాయి, కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయిపోయి అంతగా ఏడ్చాను రా అని నీ గుండె చప్పుడు నీ కూతురుతో చెప్తే ఆ కూతురు ఇక మీదట నీ నేర్పించే కూతురుగా ఉంటుంది. ప్రతి తండ్రి ఏ పనిషన్ శిక్షకుడుగా ఉండాలి, అదే సమయంలో ప్రేమికుడుగా తాను బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక.